హలో ఫ్రెండ్స్, కరోనా వైరస్ క్రైసిస్ దేశంలో ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల వార్తల్లో ఉన్నాయి. మరియు ప్రమాదకరమైన అంటే నేను నిజంగానే ప్రమాదకరమైన వ్యాధులు అని అర్థం. మీరు కోవిడ్-19ను పట్టుకుంటే మీ జీవితం తప్పించుకునే అవకాశం 90% ఉంది. మీరు దాని నుండి సజీవంగా బయటకు వస్తారు. కానీ మీరు బ్లాక్ ఫంగస్ బారిన పడితే సర్వైవల్కు 50% మాత్రమే అవకాశం ఉంది. దీని మరణ రేటు 50%. ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి ఏమిటి? ఎలా ప్రారంభమవుతుంది? దీన్ని ఎలా నివారించవచ్చు? నేటి వీడియోలో తెలుసుకుందాం. ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి? కోవిడ్-19 తర్వాత ఇది కొత్త వ్యాధినా? ఇది కొత్త వ్యాధి కాదు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ముందు జరిగింది మరియు అవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధి యొక్క అధికారిక పేరు మ్యుకోర్మైకోసిస్. ఇది మ్యుకోరేల్స్ ఫంగల్ కుటుంబం యొక్క ఇన్ఫెక్షన్. మ్యుకోరేల్స్ కుటుంబానికి చెందిన ఫంగై మరియు ఈ క్రమం యొక్క ఫంగై దాదాపు ప్రతి చోట కనిపిస్తాయి. మట్టిలో, వాతావరణంలో, డికేయింగ్ ఫ్రూట్స్ మరియు కూరగాయలు. సాధారణంగా పండ్లు మరియు కూరగాయలలో అవి చాలా సాధారణం. ఇది ఒక ఫంగస్ కనుక దీనిని ఎన్వైరన్మెంటల్ కంటామినెంట్ అంటారు. ఈ వ్యాధి అవకాశ అంటువ్యాధులు మిత్రుల వర్గంలో వస్తుంది. ఈ అంటువ్యాధులు సాధారణ పరిస్థితులలో ఇబ్బంది కలిగించవు, కానీ ఈ వైరస్, బ్యాక్టీరియా మరియు ఫంగై అవకాశం పొందినప్పుడల్లా అవి ప్రజలపై దాడి చేసి సోకుతాయి. వారికి అవకాశం ఎప్పుడు వస్తుంది? వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు. ఈ మ్యుకోరేల్స్ ఫంగస్ సాధారణంగా మా వాతావరణంలో చాలా ప్రదేశాలలో కనిపిస్తుంది మరియు అది ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క శరీరం లోపలికి వస్తే అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. వారి శరీరంలో ఈ ఫంగస్ ఉందని వారికి తెలియదు. కానీ వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థ రాజీ పడితే, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే మరియు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. అప్పుడు వ్యక్తి వ్యాధి బారిన పడవచ్చు. రాజీ పడే రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి వచ్చే అవకాశాలు ఏమిటి? అప్పుడు కూడా ఇది అరుదైన వ్యాధి. మీ వాతావరణం శుభ్రంగా ఉంటే పర్సన్స్ను సాధారణంగా ఇటువంటి వ్యాధులు రావు. పర్యావరణం శుభ్రంగా ఉండాలి మరియు ప్రజలు స్టెరాయిడ్స్ ఉపయోగించకూడదు మరియు రోగనిరోధక వ్యవస్థ యొక్క విధులను అణిచివేసే ఇతర మందులు, వీటిని ఇమ్యూనో సప్రెసెంట్స్ అని పిలుస్తారు, ఏదైనా చికిత్సలో భాగంగా వాటిని ఉపయోగించినప్పుడు అప్పుడు మ్యుక్రమైసిస్ సంభవించవచ్చు. కాబట్టి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు కారణాలు ఏమిటి? మీకు క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులు ఉంటే మరియు మీరు కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు, ఇది మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మీకు డయాబెటీస్ ఉంటే లేదా మీరు కోవిడ్-19 చికిత్స పొందుతుంటే లేదా మీరు ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ని ఉపయోగిస్తున్నారు, అది బలహీనమైన రోగనిరోధక శక్తికి కూడా దారితీస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకుని ఫంగస్ మీ శరీరం లోపలికి ప్రవేశించి మీకు సోకుతుంది మరియు మీ శరీరం లోపలికి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉండవచ్చు. 1. గాలి ద్వారా. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ యొక్క అనేక స్పోర్స్ గాలిలో ఉంటాయి. అవి మీ లంగ్స్లోకి ప్రవేశించి మీకు సోకుతాయి. को पहले कर दिए हाँ मैं अंगूठा रख लूँ, देखना तो तुम्हें. ఒకటి, గాలి ద్వారా. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ యొక్క అనేక స్పోర్స్ గాలిలో ఉంటాయి. అవి మీ లంగ్స్లోకి ప్రవేశించి మీకు సోకుతాయి. 2. ఆహారం ద్వారా. ఆహారం చెడిపోయినట్లయితే లేదా దానిపై శిథిలమైన ఫంగస్ ఉంటే ఇది మీ కడుపుకు చేరుకుంటుంది మరియు సంక్రమణకు కారణమవుతుంది. మరొక మార్గం గాయాల ద్వారా. బీజాంశం మీ గాయాన్ని కలుషితం చేస్తే, కానీ సర్వసాధారణమైన మార్గం గాలి ద్వారా. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు అవి మీ లంగ్ పరిస్థితులకు సోకుతాయి. ముక్కు మరియు సైనస్ యొక్క ప్రాంతం మ్యూకోర్మైకోసిస్ సంక్రమణ జరిగే అత్యంత సాధారణ ప్రాంతాలు. మరియు రక్త ప్రవాహాన్ని ఇక్కడ పరిమితం చేసినప్పుడు చర్మం తరచుగా నల్ల రంగులో మారుతుంది, అందుకే దీనిని బ్లాక్ ఫంగస్ అంటారు. ఫంగస్ నిజంగా నలుపు రంగులో ఉందని కాదు, బదులుగా ఇది లక్షణం. ఈ ప్రాంతం నల్లగా కనిపించడం ప్రారంభిస్తుంది, దీనిని బ్లాక్ ఫంగస్ అని పిలుస్తారు. ముక్కు నుండి ఇన్ఫెక్షన్ కళ్ళు మరియు మెదడుకు కూడా వ్యాపిస్తుంది. ఇది అంధత్వం, తలనొప్పి మరియు మూర్ఛలకు కారణమవుతుంది. వ్యాప్తి చెందడానికి ఎంత సమయం పడుతుంది? సంక్రమణ నుండి లక్షణాలు చూపడం ప్రారంభమయ్యే వరకు. ప్రజలు చాలా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నప్పుడు అప్పుడు పురోగతి సమయం 1 వారం కన్నా తక్కువ, కాబట్టి వారంలోనే వారు సోకినట్లు వ్యక్తికి తెలుస్తుంది. మీరు సోకినట్లయితే మీకు కనిపించే లక్షణాలు ఫంగస్ పెరుగుతున్న శరీరం యొక్క ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. మేము సైనస్ యొక్క ప్రాంతం గురించి మాట్లాడితే అప్పుడు మీకు పంటి నొప్పి, అస్పష్టమైన దర్శనాలు, తలనొప్పి, నాసికా రద్ది రావచ్చు, నల్ల గాయాలు ముక్కు దగ్గర ఏర్పడవచ్చు మరియు మీకు జ్వరం కూడా రావచ్చు. ఈ సంక్రమణ మీ లంగ్ పరిస్థితుల నుండి వ్యాప్తి చెందడం ప్రారంభిస్తే అప్పుడు మీకు జ్వరం, దగ్గు, చెస్ట్ పెయిన్, బ్లడ్ వామిటింగ్ రావచ్చు లేదా శ్వాస ఆడకపోవడం. మీ చర్మం సోకినట్లయితే, ఏదైనా గాయం సోకినట్లయితే అప్పుడు గాయం చుట్టూ ఉన్న ప్రాంతం నల్లగా మారుతుంది. ఇది మీ కడుపు నుండి ప్రారంభమైతే దీనిని గ్యాస్ట్రోఇంటెస్టినల్ మ్యూకోర్మైకోసిస్ అంటారు. అప్పుడు మీకు కడుపు నొప్పులు, వికారం, వాంతులు వస్తాయి. నేను మీకు చెప్పినట్లుగా శ్వాసించేటప్పుడు చాలా సాధారణమైనది, కాబట్టి నేను మీకు చెప్పిన లక్షణాల మొదటి వర్గం మీరు ప్రధానంగా వాటిపై దృష్టి పెట్టాలి. లక్షణాలు చాలా సాధారణం, వాటిని నిర్ధారించడానికి బయాప్సీ అవసరం మరియు లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఎక్స్రేస్ మరియు సిటీ స్కాన్ అవసరం. పట్టుకునే ఎవరికైనా ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. నేను ఇప్పటికే మీకు చెప్పినట్లు మరణాల రేటు చాలా ఎక్కువ, మరణాల రేటు 50%, కానీ అది చాలా తీవ్రంగా ఉంటే మరణ రేటు 90%కి చేరుకుంటుంది. కానీ శుభవార్త ఏమిటంటే ఈ వ్యాధి చాలా అరుదు. మంచి రోగనిరోధక శక్తి లేని వారు చాలా అరుదుగా వ్యాధిని పొందుతారు. మీరు ఆరోగ్యకరమైన వ్యక్తి అయితే, మీ రోగనిరోధక శక్తి బాగుంటే అప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. చికిత్సగా యాంటీఫంగల్ మందులు రోగులకు ఇవ్వబడతాయి, కానీ ప్రస్తుతం మన దేశంలో యాంటీఫంగల్ మందుల కొంత కొరత కూడా ఉంది. ఈ వ్యాధి దేశవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రాజస్థాన్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ ఇప్పటికే ఒక అంటువ్యాధిగా ప్రకటించబడింది. కేంద్ర ప్రభుత్వం నుండి నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. ఈ వ్యాధి గురించి అన్ని రాష్ట్రాలను హెచ్చరించారు. చికిత్స యొక్క 2వ పద్ధతి శస్త్రచికిత్స ద్వారా సోకిన కణజాలం శరీరం నుండి తొలగించబడుతుంది. తరచుగా అనేక మంది రోగులలో వారి మొత్తం దవడను తొలగించాల్సి ఉంటుంది లేదా ఒకరి కన్ను సోకినందున దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి కేసులు కూడా కనిపిస్తాయి. మీకు డయాబెటీస్ ఉంటే దాన్ని నియంత్రించాలి, చక్కెరలను కఠినంగా నియంత్రించాలి. మరియు 2వ విషయం, అది స్టెరాయిడ్లు తీసుకోవాల్సిన వ్యక్తులకు మాత్రమే ఏదైనా ఇవ్వాలి. కాబట్టి మీరు స్టెరాయిడ్లు తీసుకోవాలి అని మీ డాక్టర్ చెబితే ఎందుకు అని అడగండి, ఎందుకంటే నేను చూసినట్లుగా అనుచితమైన స్టెరాయిడ్ చికిత్స యొక్క విస్తృత ధోరణి ఉంది. ఈ కారణంగానే మనం భారతదేశంలో మ్యూకోర్మైకోసిస్ను చూస్తున్నాము మరియు మరెక్కడా లేదు. కొత్త సమాచారం మిత్రులారా, అది యాంటీబయాటిక్స్, జింక్ వాడడం మరియు స్టీమ్ పీల్చడం కూడా బ్లాక్ ఫంగస్ సంక్రమణ అవకాశాలను పెంచుతుంది. డాక్టర్ రాజీవ్ జయదేవన్ కేరళలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. బ్లాక్ ఫంగస్ యొక్క 210 మంది రోగులను ఆయన విశ్లేషించారు. అతను ఆ రోగులందరినీ కనుగొన్నాడు. యాంటీబయాటిక్స్ ఉపయోగించారు మరియు 14% మంది రోగులకు మాత్రమే స్టెరాయిడ్లను ఉపయోగించలేదు మరియు 21% మంది రోగులకు డయాబెటీస్ లేదు. స్టెరాయిడ్స్ మరియు డయాబెటీస్ కాకుండా అనేక ఇతర సంభావ్య కారణాలు కూడా ఉన్నాయని ఇది రుజువు చేస్తుంది. అది బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది మరియు డాక్టర్ అతని ప్రకారం సంక్రమణకు 3 సంభావ్య కారణాలతో ముగించారు. మొదట యాంటీబయాటిక్స్ యొక్క అధిక వినియోగం, ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. రెండవది జింక్ సప్లిమెంట్లను తీసుకోవడం. జింక్ అధికంగా ఉండే వాతావరణంలో ఫంగై సులభంగా పెరుగుతాయి. మరియు మూడవది అధిక ఆవిరి పీల్చడం అని చెప్పి చాలామంది వాట్సాప్ ఫార్వర్డ్ పంపారు. ఆవిరిని పీల్చుకోవాలి మరియు ఇది బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వాట్సాప్ విశ్వవిద్యాలయం ప్రకారం ఇది కోవిడ్ యొక్క చికిత్సా విధానం. ఇది నిజం కాదు. నిజానికి మీరు ఆవిరిని పీల్చుకుంటే మొదట ఇది మీ శరీరంలో తేమను పెంచుతుంది మరియు ఫంగస్ పెరగడానికి తేమ మంచి వాతావరణాన్ని అందిస్తుంది. మరియు రెండవది ఆవిరి చాలా వేడిగా ఉంటుంది. మీరు దాన్ని పీల్చినప్పుడు ఇది శరీరం లోపల కాలిన గాయాలకు కారణమవుతుంది. ఇప్పుడు మిత్రులారా, బ్లాక్ ఫంగస్ను పక్కన పెట్టి బ్లాక్ ఫంగస్ తర్వాత ఇప్పుడు వైట్ ఫంగస్ యొక్క వార్తా నివేదికలు ఉన్నాయి. మరియు వైట్ ఫంగస్ తర్వాత ఇతర రోజు నేను ఎల్లో ఫంగస్ గురించి వార్తా నివేదికలు విన్నాను. వారి సంగతి ఏంటి? వైట్ ఫంగస్ మరియు ఎల్లో ఫంగస్ కొత్త వ్యాధులు పండిస్తున్నాయా? ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఈ పేర్లు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వ్యాధులు వేర్వేరు రకాలు కావు. అవి వేర్వేరు కారణాల వల్ల సంభవించవు. ఈ వ్యాధులన్నీ ఫంగస్ వల్లనే మరియు ఈ అంటువ్యాధుల కారణాలు చాలా పోలి ఉంటాయి. మీ బలహీనమైన రోగనిరోధక శక్తి ఫంగై వేర్వేరు రంగులతో ఉన్నాయని కూడా కాదు. అది వైట్ ఫంగస్ మరియు మరొకటి ఎల్లో. లక్షణాల ఆధారంగా వాటికి పేరు పెట్టారు. బ్లాక్ ఫంగస్ యొక్క లక్షణంగా ముక్కు ప్రాంతం రోగులలో నల్లగా మారుతుంది. వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులలో ఏమి జరుగుతుంది? వారి నాలుక తరచుగా తెల్లగా మారుతుంది లేదా వారి నోటి క్యావిటీస్ మరియు ఫుడ్ పైపులలో తెల్లటి ప్యాచెస్ కనిపిస్తాయి. ఆస్పర్గిలస్ వైట్ ఫంగస్ అంటారు మరియు మీరు ఆస్పర్గిలస్ను బ్రెడ్పై అచ్చుగా చూడవచ్చు. రొట్టె మీద పెరుగుతున్నట్లు మీరు చూసిన ఫంగస్ ఆస్పర్గిలస్. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. అలర్జీ, బ్రాంకోపల్మనరీ మరియు ఆస్పర్గిలస్ ఒకటే. రెండవది చెవులు మరియు కళ్ళు కూడా దీని బారిన పడవచ్చు. సోకిన ఆరోగ్యవంతుల మరణాలు రేటు ఎంత? ఆరోగ్యకరమైన వ్యక్తులలో మరణాలు చాలా తక్కువ. మీరు అన్ని ఆస్పర్గిలస్ ఇన్ఫెక్షన్లను పరిగణలోకి తీసుకుంటే చాలామంది ప్రజలు బాగుపడతారు మరియు చికిత్స లేకుండా వారు బాగుపడవచ్చు. ఇది ఒక సూపర్ఫిషియల్ సంక్రమణ అయితే, కానీ వారికి సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు మరణాలు 20% నుండి 40% మరియు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో ఇది జరుగుతుంది. దీనికోసం అదే జాగ్రత్తలు తీసుకుంటారా? పరిశుభ్రత మొదలైనవి పాటించడం. మొట్టమొదట స్టెరాయిడ్ల సముచిత వినియోగం మాత్రమే. ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే స్టెరాయిడ్లు తీసుకోవాలి. ఇవి ఉన్నప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. ఈ వ్యాధులన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం అవి ప్రత్యేకమైన కారకాల వల్ల కాదు. వైట్ ఫంగస్ విషయంలో కూడా మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు, పీల్చిన తరువాత ఇన్ఫెక్షన్ వస్తుంది. సోకిన ప్రాంతాలు మాత్రమే విభిన్నంగా ఉంటాయి మరియు లక్షణాలు కొంచెం భిన్నంగా ఉంటాయి మరియు మరణాల రేటు కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. చివరకు స్నేహితులను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇప్పటి వరకు అందించిన సమాచారం ప్రకారం అవి అంటువ్యాధులు కావు. కాబట్టి కోవిడ్-19లో ఎక్కడ మీరు కోవిడ్-19 రోగితో సంప్రదించినప్పుడు మీరు వ్యాధి బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఇది కోవిడ్-19 కానీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లతో అలా కాదు. చాలా ప్రసిద్ధ సామెత ఉంది మిత్రులారా, నివారణ కంటే నిరోధన ఉత్తమం. మరియు ఈ సామెత ఈ సందర్భాలకు చాలా చెల్లుతుంది. ఈ వ్యాధులను నివారించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఇది చేయుటకు మీ పర్యావరణ పరిస్థితులను పరిశుభ్రంగా ఉంచండి. మీ చుట్టూ శుభ్రతను కాపాడుకోండి. మీ చుట్టూ ప్రజలు ఉంటే వారి రోగనిరోధక వ్యవస్థలు ఇప్పటికే రాజీ పడవచ్చు. సాధారణంగా ఫంగస్ వ్యాపించే పర్యావరణ పరిస్థితుల గురించి ఆలోచించండి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్ ఫంగస్ వెలుపల ఆహారాన్ని ఉంచినప్పుడు అది జరగడం లేదా? ఇలాంటి పర్యావరణ పరిస్థితులకు దూరంగా ఉండాలి. చుట్టూ రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు ఉంటే అదనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్లను ఉపయోగించవద్దు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్లు వాటిని తీసుకోకూడదు. ముఖ్యంగా డయాబెటిక్ ప్రజలు ఉంటే లేదా మీకు ముందే ఏదైనా ఇతర పరిస్థితి ఉంటే దీని దుష్ప్రభావాలు చాలా హానికరం. కానీ వాస్తవానికి ఇటువంటి కేసులు నేడు కనిపిస్తాయి. ఇక్కడ స్టెరాయిడ్లు ఎక్కువగా వాడుతారు, కానీ ప్రజలు కూడా స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారు. ఆక్సిజన్ సంతృప్త స్థాయి ఖచ్చితంగా సాధారణం. ఇది కాకుండా ఆక్సిజన్ చికిత్సపై రోగులకు వారి తేమలోని నీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసి నింపేలా చూసుకోవాలి. మరియు వ్యక్తిగత పరిశుభ్రతను సక్రమంగా పాటించండి. మీ చేతులను సరిగ్గా మరియు సకాలంలో కడగాలి మరియు సరైన పరిశుభ్రత పాటించండి. మొత్తం మీద మీరు ఆరోగ్యంగా ఉంటే మరియు మీ రోగనిరోధక శక్తి మంచిదని చెప్పవచ్చు. అప్పుడు మీరు ఆందోళన చెందడానికి ఏమీ లేదు. మీరు ఎప్పటిలాగే ఈ వీడియోను సమాచారంగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.